కర్నూలు జిల్లాలోని శక్తిమాత అయిన నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో బనగనపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వారి కుటుంబ సభ్యులు కలిసి పూర్ణహుతి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండి హోమం చివరి రోజు కావడంతో బనగనపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరై అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆలయం చేరుకోగానే ఆలయ చైర్మన్ పిఆర్ వెంకటేశ్వర రెడ్డి, ఆలయ ఈవో పిఎల్ఎన్ రామానుజన్ ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ బనగనపల్లె సమీపంలో ఉన్న నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దీక్ష 41 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో చండియాగ పూర్ణ దీక్షతో విరమించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పేద పండితులు కృత్తిక స్వాములచే వైభవంగా నిర్వహించడం జరిగినది. భక్తులందరూ కూడా అశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మండల దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గత 8 ఏళ్ళగా ఈ విధంగా చేయడం జరుగుతూ ఉన్నది. భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఈ చండీ యాగాన్ని తమ సొంత ఇంట్లో ఉన్నటువంటి సొంత పండగలాగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. కావున భక్తులందరూ కూడా అశేష సంఖ్యలో వచ్చి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.